నన్నెప్పుడూ కుటుంబ సభ్యుడిగా చూశారు నేను వేరు మీరు వేరని మా నియోజకవర్గం ఎప్పుడూ చూడలేదు అందులో కూడా ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచు కోట అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేను అన్ని విషయాలు కూడా ఇంకొక మీటింగ్ లో మాట్లాడతాను కానీ ఈరోజు నేను వచ్చింది ఇటీవల జరిగిన ఎన్నికలు మీరందరూ చూశారు ఒక దౌర్జన్యం ప్రలోభాలు మామూలుగా ఓటింగ్ జరగలేదు ఎందుకంటే నీతి నిజాయితీగా నేను 40 సంవత్సరాలు రాజకీయం చేశాను తప్ప అవినీతి రాజకీయాలు దోపిడీ రాజకీయాలు ఎక్కడా చేయలేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నీతికి నిజాయితీకి మారు పేరు మన కుప్పం మీరు నాకు గౌరవించారు నేను మీ గౌరవాన్ని పెంచాను ఈసారి ఎన్నికల్లో ఓడిపోయాం కానీ ఎన్నోసార్లు ప్రతిపక్షంగా మనం ఉన్నప్పుడు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాం ఈసారి పుల్లివెందల పంచాయతీ చేయాలనే ఉద్దేశంతో నా మీద ఒత్తిడి పెంచాలని ఈ నియోజకవర్గం పైన ఒత్తిడి పెంచే పరిస్థితి వచ్చా మీరే దానికి ప్రత్యక్ష సాక్షి అంటే నేను పేద ప్రజల తరపున రాబోయే రోజుల్లో పోరాటం చేయకూడదని నాకు కంచుకోటగా ఉండే ఈ కుప్పాన్ని కూడా మీరేమీ చేయలేరని నన్ను బలహీనపరచడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నాటకం ఆడారు పర్వాలేదు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకు అండగా ఉంటా వాళ్ళ తరపున పోరాడతా వాళ్ళ జీవితాలు బాగు కాబట్టి మళ్లీ మళ్లీ వస్తాను ఇటీవల కరోనా ఇటీవల రాలేకపోయాను మళ్లీ మళ్లీ వస్తా మీకు అండగా ఉంటా మీ కన్నీళ్లు తుడుస్తా మీకు పూర్తిగా అండగా ఉండే బాధ్యత మీ బాగోగులు చూసుకునే బాధ్యత మళ్లీ తీసుకుంటా రాజకీయాల్లో ఉందాతనం కూడా చాలా అవసరం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను 12వ సంవత్సరం అపోజిషన్ లీడర్గా పనిచేస్తున్నా 25 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నన్ను మీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తా ఉంటే అంటే ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయాలనుకుంటే నేనేదో భయపడతాననుకుంటే కబద్దార్ జాగ్రత్తగా తమాషా కాదు మంచి పనులు చేయండి ప్రజల్ని మెప్పించండి నేను కూడా ఒప్పుకుంటా దోపిడీ రాజకీయాలు చేసి ప్రజల్ని బాధ పెట్టి ఎక్కడికెక్కడ పైశాచిక ఆనందాన్ని పొందుతూ తప్పుడు పనులు చేస్తూ ఒక్క పని చేయకుండా ఇలాంటి తప్పుడు పనుల వల్ల బెదిరించి పోట్లు వేసుకోవడం ఒకప్పుడు రాజకీయాలు కూడా చెప్పేవాళ్ళం మీకు ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం సమీక్షేమం చేస్తాం అభివృద్ధి చేస్తామని మన నియోజకవర్గంలో మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు అయిపోయినాయి నీళ్లు ఇచ్చాం రోడ్లు వేసాం ట్రైన్స్ కట్టాం అన్ని పనులు మనం చేశాం ఇళ్లు కట్టే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేసి ఇంకా కొంతమందికి ఇవ్వాలి కనీసం మీరు ఆ పనులు చేయకుండా మీకు పని లేకుండా ఇక్కడ మీరు మాకు ఓటేసిపోతే అద్దె చేస్తాం ఇది చేస్తాం మీ మీద ఒత్తిడి పెంచుతాం మీ మీద కేసులు పెడతాం ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయడం చాలా నీచుడు రాజకీయానికి పర్వాలేదు ఒకసారి బెదిరిస్తారు గాని ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత మీరు పారిపోవడం కూడా ఖాయం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు రేపు ఉంటా అందరితో మాట్లాడతా మీరు చెప్పే విషయాలు అర్థం చేసుకుంటా మళ్లీ ఈ కుప్పం ఎప్పుడు కూడా రాష్ట్రానికి ఒక ఆదర్శం పార్టీ కార్యకర్తలు ఒక ఆదర్శం ఇక్కడుండే ప్రజానికి కూడా ఒక ఆదర్శం నాకు ఏ మంచి పని చేయాలన్నా అది కుప్పంతోనే ప్రారంభించా మళ్ళా మంచి పని ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం మీరందరూ కూడా అందుకే నేను ఒకే మాట చెప్పాను మొన్న అడిగారు నన్ను ప్రెస్ వాళ్ళు మీ నియోజకవర్గంలో కూడా మారే చేస్తారు ఏం సమాధానం చెప్తారంటే నేను ఒకే మాట చెప్పా మాది ఒక కుటుంబ అనుబంధం అక్కడుండే ప్రజలు నన్ను ఎప్పుడు గుండెల్లో దాచిపెట్టుకున్నారు తప్ప ఎప్పుడు వాళ్ళతోనే మాట్లాడతా
వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరిస్తా ఏం చేయాలో భవిష్యత్తులో కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చాలా స్పష్టంగా చెప్తాను. అది చేయడానికి వచ్చా తప్పకుండా చేస్తా, మీ రుణం తీర్చుకుంటానని మరొకసారి అందరికీ విజ్ఞప్తి. అదే మరి ఇక్కడే రామ్మూర్తి గారు ఎంపీటీసీ క్యాండిడేట్, రేపు ఎప్పుడు ఎన్నిక వచ్చినా మళ్ళా మనం ఇచ్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా భయపడాల్సిన పని లేదు. సమీక్షమ కార్యక్రమాలు అబ్బసొత్తు కాదు, గౌరవం ఇవ్వడంలో మేమే పన్నులు కడుతున్నాం. అదే మాదిరిగా నేను 22 సంవత్సరాలు కోరుంటే ఒక కాంగ్రెస్ దొంగకు గాని లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకునికి వచ్చేది అమ్మా నేను ఇవ్వకపోతే ఏం చేసేవాళ్ళు? నేను వివక్ష చూపించాను ఆ రోజు, అందరికి ఇచ్చాను లేదా? అందరినీ సమానంగా చూసాను లేదా? అది రాజధర్మం అవునా కాదా? దీని కౌజ్యాలు నాకు అర్థం కాలా మాట్లాడదాం. నాతో ఆడుకోవాలనుకుంటున్నారు కానీ నీ పోలీసులు ఏం చేయలేరు, నీ ఉన్నారు ఏం చేయలేరు. మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు మీరు పెత్తందారి ఇక్కడ చేస్తున్నారు, మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు. కబద్దారు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మీరు పనులు చేసేదన్నీ కూడా నేను మా ఇంట్లో పెట్టుకుంటున్నా, వడ్డీతో సహా తిరిగి మీకు చెల్లిస్తా. మామూలు వడ్డీ కాదు, చక్ర వడ్డీతో సహా చెల్లిస్తా. ఇప్పటికైనా పుత్తిగా ఉండండి, మీ పని మీరు చేయండి, ప్రజలకు సేవాభావంతో పనిచేయండి, అందరినీ నీళ్లు తేండి, ఇక్కడ పేదరికం తొలగించండి. నేను కూడా అప్రిషియేట్ చేస్తాను కానీ మీరు ఒకసారి చూస్తే పులివెందల్లో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవలేదు. కుంపానికి ఒక ఉనిపి పులివెందులకు నీళ్లు ఇచ్చారంటే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఓటు ఇస్తారు. ఎందుకు నీళ్లు ఇవ్వరు? మీ అబ్బస్తా నీళ్లు ఎవరి కోసం ఇస్తారు నీళ్లు? ఈ తమాషా మీకు పులివెందులు అడుగు నీళ్ళు ఇచ్చానా లేదా? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఎందుకు మీకు కక్ష ఈ కుప్పం పైన నా పైన? మీరు కక్ష కట్టినా మీరు ఏదైనా చేయాలనుకున్నా అనగ దొక్కాలంటే అణిగి పోవడానికి ఇది కుప్పం. ధైర్యంగా ఉండండి, మళ్లీ మళ్లీ వస్తానే ఉంటా. మీరు ఎప్పుడు నన్ను ఒకటి ఆశీర్వదించారు, ఇక్కడికి మీరు అభివృద్ధి చేయండి, మిగిలిన సమయంలో రాష్ట్రం అంతా కూడా పార్టీని చూడండి. మనం అధికారంలోకి వచ్చిన మాకు కూడా గౌరవంగా ఉంటుందని మీరు ఎన్నోసార్లు చెప్పారు. మీరు చెప్పిన మాటలు నా చెవిలో ఇప్పుడు కూడా నిలబడుస్తున్నాయి. అదే రీతిలో ముందుకు పోయారు. కానీ ఒకటే ఈరోజు చెప్తున్నా, నేను గాను అనుకోనుంటే ఇప్పుడు ఆ పొంగునూరు నేత పొంగునూరు ఉండేవాడు కాదు. నేను కూడా కక్ష తీర్చుకోవాలనుకుంటే ఈ కక్ష రాజకీయాలు నాకు లేవు కాబట్టి మీరు బ్రతికారు. ఇప్పుడు మా వాళ్ళ పైన చూపిస్తున్నారు కాబట్టి మా వాళ్ళని నేను కాపాడుకుంటా భవిష్యత్తులో జరిగే పరిణామాలకు కూడా నేను గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా మనిషే కదా, నేను కూడా మనిషే కదా, నేను కూడా మనిషే కదా. నీ కష్టాలు చూశాను కదా, నీ బాధలు చూశాను, నీ కష్టాలు చూశాను, నా కళ్ళ ముందర మీరు పడే ఇబ్బందులు చూశాను. శారీరకంగా మానసికంగా ఆర్థికంగా మీరు పడే తపన బాధ చూశాను. ఏమైనా తమ్ముడు అన్ని రాసుకుంటున్నాం, నువ్వు రాసుకుంటున్నావు, నేను రాసుకుంటున్నా, వడ్డీతో సహా చెల్లిద్దాం, ఏం భయపడద్దు. ఇంకా 1.5 సంవత్సరం గెత్తి ఏ జమ్లీ ఎన్నికలు వస్తే 1.5 సంవత్సరమే, ఆ తర్వాత వీళ్ళు పోయేది ఇంటికి పోతారు. కాబట్టి ఏమా ధైర్యపడద్దండి, మీరు ధైర్యంగా ఉండండి. చేసి చూపించే బాధ్యత నాదని మరొకసారి తెలియజేసుకుంటూ తమ్ముడు ఈ రాజు ఇండస్ట్రీ రాదు ఏమి రా తమ్ముళ్ళు, మన ప్రభుత్వము ఇక్కడ 30-35 సంవత్సరాల్లో రౌడీ రాజకీయం తమ్ముడు, విను, రౌడీ రాజకీయం పులివెందులో దొరుకుతుంది కానీ కుప్పంలో జరగదు. జరగండి,